ఓ ప్లేట్ పకోడీ నాయుడి గారికి. రండి మేస్టర్ రండి. కొత్తిమీర బజ్జి. ఏ కొత్తిమీర బజ్జి ఏమిటి కావాలి పాపా? పూరినేనా? రే నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి, చక్కగా తినండి, ఆనందంగా తినండి. నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి శనిపోయి శుక్రమహర్దశ ప్రారంభమైంది. ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు, నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు, ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు. రే ఆంజనేయులు, కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది. సమర్థుడైన మనిషి పక్కనుండాలి. రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి. శీలవతి, నిన్ను వదిలొచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళలోంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులాగా ఉంది. కేశవరావుకు ఫోన్ చేద్దామంటే 10 రూపాయి బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది. ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది. నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది. ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు. ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. చెల్లెల పరిస్థితి ఏమీ అర్థం కావటం లేదు. పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట. ఎవరంటారమ్మా నువ్వు బొమ్మని వేలపట్లను భోంచేస్తున్నావు, కంచుకంటంతో మా మీద గుర్చుకు పడుతున్నావు. నిన్ను బొమ్మ అంటే మామల్లో చెప్పు చూడతా. ఎందుకు అరుపులు? నాకు బోర్ కొడుతుంది. ఎందుకు? ఎందుకేమిటి? అస్తమాన్ ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతుంది. నన్ను అలా అలా బయట తిప్పండి. నా అత్తల్లే సెకండ్ ఒకటి ఎత్తుకుంది తిప్పమని లేదు. అలా కూడా అంటుంది అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు. ఇవిడా నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కూర్చో. బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లి చూసొస్తాను. ఈ భావని కదలకుండా చూసుకో. భావే కాదు క్షేమ కూడా కదలదా. అది ఏం లేదు, లోపలికి వెళ్ళి పుస్తకం చదువుకో. వస్తున్నా. మనకు పని మనిషి ఎక్కడ ఉంది? పాకింటావిడ అయ్యుంట. చీమ కూడా బెసడని వీల్లేదు. నువ్వు హోటల్ వెళ్ళడం లేదు కదూ, ఆంజనేయులు బాబాయ్ చెప్పాడు. నా ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నావు కదూ. చూడమ్మా, పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది సరే గాని పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాస్పత్రులు ఉంటాయంటగా. నన్ను అక్కడ పడేయకూడదు. నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా కోసం నీకెందుకు చెడ్డ పేరు? ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది, దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? హాయిగా బుద్ధిగా పడుకోమ్మా. వాలేకుం సలాం. జీ ముజే క్యా రూమ్ నంబర్ 9 కహా హై? హిందీ నహీ మాలూమ్. ఖుద్ హాఫిజ్ జాయ్. జావో పోతే ఉంటాం ఏంటి? నా ఆపరేషన్ చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు మా అన్నకి ఇవ్వనన్నా ఇవ్వు, లేకపోతే ఎవరి కష్టం కలగకుండా నన్ను త్వరగా చంపే. ఏంటమ్మా మాటలు? తప్పు, అలా మాట్లాడకూడదు. మీరెవరు? కిడ్నాప్ స్క్వాడ్ ని. కిడ్నాప్ స్క్వాడ్ అంటే? కిడ్నాప్ కాదమ్మా, కైండ్ ఎనఫ్ స్క్వాడ్ ని. అదేంటి? అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా. దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని మేము గవర్నమెంట్ చెప్తే 100,000 రూపాయలు దాకా అప్పుగా డబ్బిస్తారు. తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు. ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్యను సెలెక్ట్ చేశాను. మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా. నిజంగా? నేనిపిస్తానుగా. మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు. మా అన్నకి నేను నిజంగా సాయం చేస్తారా? చేస్తానమ్మా, కానీ నేను వచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పకు. నేర్పిస్తానట్టు తీసుకోడు. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తానమ్మా.